తెలుగు రాష్ట్రాల్లో రెండేళ్ల ముందే ఎన్నికల మూడొచ్చేసింది సభలు పాదయాత్రలు విమర్శలు ప్రతి విమర్శలు జాతీయ పార్టీల అగ్రనేతల పర్యటనలతో అన్ని కలిసి పొలిటికల్ హీట్ ను అమాంతం పెంచేశాయి దీంతో రాజకీయ పార్టీల ప్రస్తుత పరిస్థితే ఏంటి ఏ పార్టీతో ఎవరున్నారు ఎన్నికల నాటికి ఈక్వేషన్స్ ఎలా మారతాయన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి ఐదేళ్ల పదవీ కాలంలో సగం దాటిందంటే రాజకీయ వాతావరణం మారిపోతుంది మూడేళ్లు పూర్తి కాగానే పొలిటికల్ పార్టీల దృష్టి మొత్తం వచ్చే ఎన్నికల వైపు ఉంటుంది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తున్న పరిస్థితి ఇదే ఏ పార్టీ ఎవరితో పొత్తు కలుపుతుంది ఎవరు ఎవరికి దగ్గరవుతున్నారు ఏ కులం మద్దతు ఏ పార్టీకి మళ్ళుతుంది ఇది ఎన్నికల నాటికి ఇంకెలా మారుతుంది ఇదే ఈరోజు చైర్మన్స్ డెస్క్ ఇప్పటికే నలభై డిగ్రీలు దాటితే ఎన్నికల వేడి మరో ఐదు డిగ్రీలు పెంచేస్తుంది మరో ఏడాదిన్నర గడువు ఉన్న ఇప్పటి నుంచే ఎన్నికల జాతర మొదలైంది ఎన్నికల యుద్ధాన్ని తలపించేలా ప్రాంతీయ జాతీయ పార్టీలు పోటాపోటీ బహిరంగ సభలు కార్యక్రమాలు చేపడుతున్నాయి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు పోటాపోటీగా పనిచేస్తుంటే మరోసారి ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవాలని టీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది దీంతో తెలంగాణలో మూడు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న పొలిటికల్ ఫైట్ తో రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది తెలంగాణలో ప్రభుత్వానికి ఇంకా దాదాపు ఏడాదిన్నర ఉంది దీంతో ముందస్తు వచ్చినా సమయానికి జరిగినా ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి దీంతో అన్ని పార్టీలు వేటికవే దూకుడు మొదలు పెట్టాయి ఇప్పటికే సభలు సమావేశాలతో పాటు ఎన్నికల ఎజెండా సెట్ చేసుకుంటున్నాయి వ్యూహాలకు సానబెడుతున్నాయి ఇటు తెలంగాణలో పొలిటికల్ టూర్లు ఊపందుకున్నాయి రాహుల్ గాంధీ వరంగల్ సభతో ఎన్నికల భేరి మోగించినట్లైంది సభ సక్సెస్ కావడంతో కాంగ్రెస్ తృణులు ఉత్సాహం వచ్చింది జనాల్లో కూడా పొలిటికల్ మూడ్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీ వరంగల్ వేదికగా ఎన్నికల శంఖ రావాన్ని పూరించింది ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్న రైతు సంఘర్షణ సభలో రైతు డిక్లరేషన్ ప్రకటించింది రుణమాఫీ సహా వ్యవసాయ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై రాహుల్ స్పష్టత ఇచ్చారు టీఆర్ఎస్ తో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ఏ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు అంతేకాదు రాష్ట్రంలోని ఏ పార్టీతో పొత్తు ఉండదని కూడా పూర్తి స్పష్టతనిచ్చారు రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ నడుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది ఎన్నికల మూడు రాగానే వచ్చే ఎన్నికల్లో కాంబినేషన్లపై కూడా చర్చ మొదలైంది ఈ కాంబినేషన్లే ఎన్నికల్లో కీలకం కాబోతున్నాయి నిన్నటి సభ తర్వాత ఈ సమీకరణాలపై దాదాపు క్లారిటీ వచ్చేసిందనే చెప్పాలి ఈ లెక్కను చూస్తే తెలంగాణలో పాత కాంబినేషన్లే రిపీట్ అవుతాయన్న వాదనలు పెరుగుతున్నాయి అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి వచ్చే ఎన్నికల్లో కూడా ఏదో ఓ రూపంలో ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న చర్చ జనాల్లో నడుస్తోంది మరోపక్క తెలంగాణలో కొత్త కుల సమీకరణాలు కనిపించే సూచనలున్నాయి ఇప్పటిదాకా కాంగ్రెస్ అంటే ఒక సామాజిక వర్గం అనే అభిప్రాయం ఉంటే అది ఇప్పుడు కాంగ్రెస్ కు అన్న అంచనాలు పెరిగాయి అదే సమయంలో ఇంతకాలం టీఆర్ఎస్ కు దగ్గరగా ఉన్న సామాజిక వర్గం కాంగ్రెస్ కు అనుకూలంగా మారుతుందన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి ఈ కుల సమీకరణాలతో పొలిటికల్ కాంబినేషన్స్ మారే పరిస్థితి ఏర్పడింది ఇక తెలంగాణలో బీజేపీ సంగతి చెప్పనవసరం లేదు టీఆర్ఎస్ కాంగ్రెస్ కులాల ఆధారంగా రాజకీయాలు చేస్తే మత ఆధారిత రాజకీయాలతో కమలం పార్టీ ముందుకు వెళుతుందనే చెప్పాలి అంటే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వర్కింగ్ కాంబినేషన్స్ మారబోతున్నాయని చెప్పాలి రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులు సరికొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి పనిచేశాయి ఈసారి కూడా తెలంగాణలో కాంగ్రెస్ టీడీపీ పరోక్షంగా కలిసి పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో ఈ కాంబినేషన్ హిట్ కాకపోయినా మళ్లీ అలాంటి కాంబినేషన్ ఉంటుందన్న చర్చ జనాల్లో మొదలైంది మరోపక్క తెలంగాణలో ఇప్పటి వరకు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న ఓ బలమైన సామాజిక వర్గం క్రమంగా కాంగ్రెస్కు దగ్గరవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి అదే జరిగితే మరో ప్రధాన సామాజిక వర్గం టీఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అయితే తెలంగాణ కాంగ్రెస్ లో కూడా రెండు వర్గాలున్నాయి రెండు రాష్ట్రాల్లోనూ సామాజిక వర్గాల సమీకరణాలపైనే రాజకీయం నడుస్తోంది ఈ సమీకరణాల్లో చివరకు అక్కడా ఇక్కడ అధికార పార్టీలు సమన్వయంతో పనిచేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు నిజానికి రాహుల్ గాంధీ వరంగల్ సభ సక్సెస్ అయింది కానీ సభలను బట్టి ఎన్నికల ఫలితాలుండవు భారీగా జనం వచ్చి ఎన్నికల అట్రఫ్లాప్ సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే సభకు యాభై వేల మంది వస్తే సక్సెస్ అయినట్టే భావిస్తాం కానీ ఎన్నికల్లో యాభై సీట్లు గెలవాలంటే యాభై లక్షల ఓట్లు రావాలి కాబట్టి సభలు సక్సెస్ అవడాన్ని బట్టి ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్నిచ్చేదనడంలో ఎలాంటి సందేహం లేదు మరోపక్క కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఏమాత్రం మారలేదని లోపల విభేదాలు అలాగే ఉన్నాయని రాహుల్ సభ ముందు నుంచే స్పష్టమైంది సన్నాహక సభల్లో విభేదాలు బహిరంగమై చివరకు వరంగల్ వేదికపై రాహుల్ సాక్షిగానే ఓపెన్ గా కనిపించాయి ముఖ్యంగా కోమటిరెడ్డి ప్రసంగం కాంగ్రెస్ నేతల్ని అవాక్కయ్యేలా చేసింది ఆయన ఏకంగా రాహుల్ గాంధీకి సమాధానం చెప్పారు ఈ లెక్క చూస్తే రేపటి ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సమాయత్తమయ్యే తీరు చాలా ఆసక్తికరంగా మారే పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క తెలంగాణ రాజకీయాలపై బీజేపీ అగ్రనేతలు ఫోకస్ పెట్టారు బండి సంజయ్ ప్రజా సంఘ్రమ యాత్ర మూడు వారాలు దాటింది ఈ యాత్రలో భాగంగా జరిగిన సభకు ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు చివరి భారీ సభలో అమిత్ షా పాల్గొంటారు ఈ పరిణామాలన్నీ గమనిస్తే ఏడాదిన్నర ముందే తెలంగాణలో మొదలైన ఎన్నికల వేడి స్పష్టమవుతుంది ఇక ఇప్పటి నుంచి రాబోయే కాలమంతా సభలు సమావేశాలు వ్యూహ ప్రతి వ్యూహాలతో హాట్ హాట్ గా ఉండనుంది తెలంగాణతో పాటే ఏపీ కూడా ఎన్నికలకు రెడీ అయిపోతుందా అధికార పక్షాలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయా ప్రతిపక్షాలు ప్రజాక్షేత్రంలో యుద్ధమేరి మోగిస్తున్నాయా ఏపీలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం మొదలుపెట్టేశారా ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఇవన్నీ ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్న ప్రశ్నలు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఏపీలో టీడీపీ తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాయి ఆ తర్వాత కేసీఆర్ తన అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోగా ఏపీలో టీడీపీ ఓడిపోయింది తెలంగాణలో టీఆర్ఎస్ మూడో దఫా ఎన్నికలకు సిద్ధమవుతుంటే ఏపీలో వైసీపీ టీడీపీ చేస్తున్నాయి ఇందులో బీజేపీ జనసేన కీలకంగా మారుతున్నాయి ఎన్నికలకు రెండేళ్ల ముందే ఏపీ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి ఎన్నికల దృష్టితోనే సభలు సమావేశాలు జరుగుతున్నాయి అదే సమయంలో ఏపీలో పొత్తుల చర్చలు మళ్లీ మొదలయ్యాయి అన్ని పార్టీలు రాజకీయ వ్యూహాలు బిజీగా ఉన్నాయి తాజా పరిస్థితులు చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వచ్చేలాగా కనిపిస్తున్నాయి విపక్షాలు మరింత దూకుడు పెంచుతున్నాయి ఇప్పటికే చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన మొదలు పెట్టేశారు బాదుడు పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు నిజానికి ఏపీలో సంక్షేమ పథకాల రోలెంతో పొత్తులకి అంతే ప్రాధాన్యత కనిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు గమనిస్తే టీడీపీ జనసేన పొత్తు ఖాయమనిపిస్తోంది జనసేన అధినేత ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చనివోమని గతంలో ప్రకటించారు అంటే రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ అక్కడ రిపీట్ అవుతుందా టీడీపీ జనసేన బీజేపీ కలిసి బరిలోకి దిగనున్నాయా లేక టీడీపీ జనసేన మధ్య మాత్రమే పొత్తు సెట్ అవుతుందన్న ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందే జనసేన ఏర్పడ్డప్పటికీ ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన లెఫ్ట్ బీఎస్పీతో కలిసి పోటీ చేసి సీటు గెలుచుకుంది టీడీపీ బీజేపీ ఒంటరిగానే పోటీ చేశాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఇప్పుడు కూడా బీజేపీతో కలిసి ఉన్నామని స్పష్టంగానే చెప్తోంది మోదీ అన్న అమిత్ షా అన్న తనకు గౌరవమని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఏపీ ప్రభుత్వానికి కేంద్రానికి సయోధ్య ప్రస్తుతానికి లేదని కూడా అనుకోలేం అయితే ఈ పరిస్థితిలో బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళుతుందా ఆ సమయానికి చంద్రబాబు మూడు పార్టీలను కలుపుతారా అనేది ప్రస్తుతానికి ప్రశ్నగా ఉంది ఇదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చూసుకోవచ్చు కాని ఇది ఎంతవరకు సాధ్యమో చెప్పలేం ఎందుకంటే పవన్ కళ్యాణ్ బీజేపీని వదులుకుంటాడా టీడీపీతో సెట్ అయిపోతాడా అనేది ముందు ముందు తేలుతుంది అయితే ఈ మధ్య పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు అవసరమైతే త్యాగాలకు సిద్ధమన్నారు ఓ బెట్టు దిగుతా అని కూడా చెప్పారు దానిపై పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు పొత్తుల విషయంలో చర్చలు అవసరమన్నారు అంటే రెండు పార్టీల అధినేతలు పొత్తులకు సై అనే అంటున్నారు కానీ బీజేపీ మాత్రం ఇప్పటికైతే పొత్తులకు నో అంటోంది మరో అడుగు ముందుకు వేసి మీ త్యాగాలను చాలా చూశామని విమర్శిస్తున్నారు సోము వీర్రాజు కుటుంబ పార్టీల కోసం బీజేపీ త్యాగం చేయాల్సిన అవసరం లేదంటున్నారాయన వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి దించడానికి అన్ని పార్టీలు ఏకమవ్వాల్సిన అవసరం ఉందనేది చంద్రబాబు మాట అన్ని పార్టీలు ముందుకొస్తే తాను నాయకత్వం వహిస్తానంటున్నారాయన చంద్రబాబు వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ కూడా అనుకూలంగానే ఉన్నారు ఆయన పొత్తులు కావాల్సిందే అంటున్నారు మరి కలిసి బరిలోకి దిగడాన్ని అడ్డుకుంటోందెవరు బీజేపీ తీరు మాత్రమే పొత్తులకు అనుకూలంగా లేదనేది ఇప్పటి వరకు అర్థమవుతున్న అంశం అయితే విడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం ఖాయం ఇది జరగకుండా చూడాలనే వ్యూహంతో జనసేన టీడీపీ ఉన్నాయి ఏపీలో పొత్తులే ఎన్నికలను డిసైడ్ చేసే పరిస్థితి ఉంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి కర్నూలు జిల్లా రైతు భరోసా యాత్రలో కూడా పవన్ కళ్యాణ్ పొత్తులపై మాట్లాడారు ఎన్నికలకింకా చాలా సమయం ఉందని కానీ ఏపీ భవిష్యత్ కోసం అద్భుతాలు జరగాలంటున్నారు ప్రజలకు ఉపయోగపడేలా పొత్తులుండాలని పొత్తులపై చర్చలు అవసరమని పార్టీలు విశాల దృష్టితో ఆలోచించాలంటున్నారు ప్రస్తుతం బీజేపీతో తమ పొత్తు కొనసాగుతోందని క్లారిటీ ఇచ్చేశారు అయితే ఇదే సమయంలో బీజేపీ వర్షన్ వేరేలా ఉంది పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదంటోంది బీజేపీ దీంతో పవన్ బీజేపీని పొత్తుకు ఒప్పిస్తారా లేక బీజేపీని విడిచి టీడీపీతో వెళతారా అనేది ఆసక్తికరంగా మారింది అయితే దేశ రాజకీయాలకు ఏపీ రాజకీయాలకు తేడాను బీజేపీ గుర్తించలేదనే కామెంట్స్ కూడా ఉన్నాయి కుల ప్రభావం ఉన్న చోట మత రాజకీయాలు చేసి విఫలమవుతోంది దీంతో ప్రజల్లో ఎలాంటి స్పందన కనిపించటం లేదు టీడీపీతో పొత్తు వల్ల ఎదగలేకపోయామన్న అభిప్రాయం గతంలో బీజేపీ నేతల్లో ఉంది కానీ ఇప్పుడు పొత్తు లేకుండా కూడా చేసేదేం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి మరోపక్క చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఉత్తరాంధ్రలో సభలు పెట్టారు అవి సక్సెస్ అయ్యాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు జిల్లాల పర్యటనకు వస్తున్న ప్రజాస్పందన అద్భుతమంటూ చంద్రబాబు చెబుతున్నారు ఏడు జిల్లాల్లోని ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో ఆయన పర్యటన సాగింది బాదుడే బాదుడు పేరుతో ఎన్నికల టూర్ మొదలు పెట్టేశారు ఈ ఉత్సాహంతో మరిన్ని సభలు టూర్లు పెట్టే అవకాశం కనిపిస్తోంది ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనలు స్పీచ్లు చూస్తుంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తున్నాయా అన్నట్టు వాతావరణం కనిపిస్తోంది జగన్ సభల్లో చంద్రబాబు జిల్లా పర్యటనలోనూ ఎన్నికలే లక్ష్యంగా ప్రసంగాలు కొనసాగుతున్నాయి ఒంటరిగా పోటీ చేస్తామని వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును పోనివ్వమని టీడీపీ జనసేన అంటున్నాయి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పథకాల గురించి ఒకటికి పదిసార్లు సార్లు ప్రజలకు వివరిస్తున్నారు వైసీపీ హయాంలో జరుగుతున్న అభివృద్ధిని సభల్లో చెప్తున్నారు ఇప్పటికే కొత్త కేబినెట్ లో అనూహ్యంగా సామాజిక వర్గ ఈక్వేషన్లను పూర్తిగా మార్చిన జగన్మోహన్ రెడ్డి బీసీఎస్సీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు ఈ వ్యూహం ఎన్నికల కోణంలో ప్రయోజనకరంగా ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి ఇక ఏపీ సామాజిక సమీకరణాలు చాలా సింపుల్ మూడు ప్రధాన కులాలు మూడు ప్రధాన పార్టీలకు ఫిక్స్ అయ్యేలా కనిపిస్తున్నాయి ఇవి కాక బీసీలు ఎస్సీలు ఎస్టీలు కొన్ని అగ్ర కులాలు ఎలాంటి ధోరణి తీసుకుంటాయనే దానిపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా వచ్చే అవకాశం ఉందనే రాజకీయ వర్గాలు మాట నిజానికి ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉంది ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయనే చర్చ చాలా కాలం నుండి ఉంది అయితే వైసీపీ శ్రేణులు దీన్ని ఖండిస్తూ వచ్చాయి లేటెస్ట్గా ప్రభుత్వ సలహాదారు సజ్జన కామెంట్స్ ముందస్తుకు సపోర్టుగా ఉన్నాయి ఏడాది రెండేళ్లలోనే ఎన్నికలు అనడం ద్వారా ముందస్తు హింటిచ్చారని చెబుతున్నారు తమపై ప్రజల్లో విశ్వాసం ఉందంటున్న సజ్జల ప్రతిపక్షాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు విపక్షాలు సింగిల్ గా వచ్చినా పొత్తుతో వచ్చినా తమదే విజయమనేది వైసీపీ కాన్ఫిడెన్స్ అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆ తరువాత ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచింది అదే ఫార్ములాను వైసీపీ కూడా ఫాలో అవుతుందని భావిస్తున్నారు అదే జరిగితే రెండు వేల ఇరవై మూడులోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి దీంతో జోరు పెంచిన విపక్షాలు వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి టార్గెట్ హండ్రెడ్ అంటూ టీడీపీ ముందుకు సాగుతోంది మరోవైపు జనసేన సైతం దూకుడు పెంచింది ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతు సమస్యలే ప్రధాన అస్త్రంగా తీసుకున్నారు వారి సమస్యలను తెలుసుకుంటూ ప్రజల్లోకి పోతున్నారు జనసేన రైతు యాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శిస్తున్నారు ఇటు బీజేపీ కూడా ప్రచారాన్ని మొదలుపెట్టింది జిల్లాల వారీగా పార్టీ కార్యక్రమాలు చేపడుతోంది ఇటు తెలంగాణలో ఇంకాస్త ముందే ఎన్నికలు వస్తాయి అయితే తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ కాంగ్రెస్ నుంచి పోటీ కనిపిస్తోంది ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికలు హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఎదురు దెబ్బలు తగిలాయి దీంతో బీజేపీలో ఉత్సాహం రెట్టింపైంది అటు కాంగ్రెస్ కూడా రాహుల్ సభ తర్వాత కొత్త ఉత్సాహంతో ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార పార్టీలపై వ్యతిరేకత ఉందా ఉంటే ఏ స్థాయిలో ఉంది ఓడించే స్థాయిలో ఉందా లేక కొన్ని సీట్లు ఓట్లు మాత్రమే తేడా వస్తుందా అనేది కీలకం దానెంత ఎంతవరకు సీట్లుగా మలుచుకుంటారనేది విపక్షాల వ్యూహాలపై ఆధారపడి ఉంటుంది దాని ఎంతవరకు సీట్లుగా మలుచుకుంటారనేది విపక్షాల వ్యూహంపై ఆధారపడి ఉంటుంది ఇప్పుడు వ్యతిరేక ఓటును చీయలనివ్వో అని జనసేనాని చెప్తున్నది కూడా ఇదే ఇటు తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ప్రధాన ప్రత్యర్థులుగా ఉండనుంటే కాంగ్రెస్ టీడీపీ మధ్య అప్రకటిత పొత్తు ఉంటుందనే అభిప్రాయం గట్టిగానే ఉంది తెలంగాణలో టీడీపీకి ఇప్పుడు బలమైన నేతలు లేకున్నా కేడర్ బలంగా ఉందని ఆ పార్టీ నమ్ముతోంది ఆ ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి మళ్లితే కాంగ్రెస్కు సీట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇటు బీజేపీ కొన్ని ప్రాంతాల్లో బలపడుతూ వచ్చినా వచ్చే ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపనుందో చెప్పలేం తెలంగాణపై బీజేపీ గట్టిగానే ఆశలు పెట్టుకున్నా ఫలితాలు ఏ మేరకు అనుకూలంగా ఉంటాయో చెప్పలేం అయితే తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన మార్పు కుల సమీకరణంలో జరగనుంది ఇదే ఇక్కడి రాజకీయ పార్టీల బలాబలాలను మారుస్తుందని చెప్పొచ్చు అదే సమయంలో తెలంగాణలో కోదండ్రామ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ షర్మిల లాంటి నేతలు కూడా ఉన్నారు వీరు ఎటు ఉంటారనేది కూడా ఆసక్తికరమే అయితే తెలంగాణలో ముందస్తు వార్తలను కేసీఆర్ ఖండించినప్పటికీ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు ఆ దిశలో ఉన్నాయని టాక్ కూడా వినిపించింది తెలంగాణ ఏర్పాటైన తర్వాత రెండు వేల పద్నాలుగు జూన్లో సీఎంగా అధికారం చేపట్టిన కేసీఆర్ ఐదేళ్ల పదవీకాలం పూర్తి కాకముందే రెండు వేల పద్దెనిమిదిలో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మరో ఏడాదిన్నర ఉన్నప్పటికీ ముందస్తుపై ప్రచారం మాత్రం ఆగడం లేదు ఓ పక్క ఈ ఏడాది బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపేట వేశారు హుజూరాబాద్ ఎన్నికల సమయంలో తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి భారీగా కేటాయిస్తున్నట్టుగా కూడా ప్రకటించారు ఎనభై వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ ప్రకటన ద్వారా నిరుద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని పోగొట్టే ప్రయత్నం చేశారు ఇప్పటికే రాజకీయ వ్యూహకర్త పీకే టీంతో చేయించిన సర్వే రిపోర్టులు కేసీఆర్ చేతికందినట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో కాబోయే కాంబినేషన్లే రాబోయే ఎన్నికల ఫలితాలు నిర్ణయిస్తాయని చెప్పొచ్చు తెలంగాణలో ప్రతిపక్షాల్లో మళ్లీ రెండు వేల పద్దెనిమిది నాటి కాంబినేషన్ పునరావృతమైతే టీఆర్ఎస్ వ్యూహం ఎలా ఉంటుందనేది చూడాలి దీన్ని బట్టే సామాజిక సమీకరణాలు కూడా మారతాయి అటు ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ కలిసే సూచనలు ఇప్పటికైతే లేవు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేదు అనుకోవడం భ్రమే అవుతుంది ఈ నేపథ్యం చూస్తే బీజేపీ మళ్లీ టీడీపీతో చేతులు కలపడం కష్టమే అప్పుడు పవన్ ఆశించినట్టు వ్యతిరేక ఓటు కాపాడటం కూడా కష్టమే మరి ఆ పరిస్థితిలో ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారుతుంది ఇది ఈ వారం మరో అంశంతో కలుద్దాం నమస్తే